హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బి టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో జావాలో మెథడ్ ఓవర్ రైటింగ్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ ఓకే. మీరు ఎక్కడ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు జావా పైన కంపల్సరీగా మెథడ్ ఓవర్ రైటింగ్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అమెంట్ అయితే కంప్లీట్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే, డిక్లేరింగ్ ఏ మెథడ్ ఇన్ సబ్ క్లాస్ విచ్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ సూపర్ క్లాస్, దట్ ఈస్ పేరెంట్ క్లాస్, ఈజ్ నోన్ యాజ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటున్నాం. ఇదే డెఫినేషన్ ఈ విధంగానే రాయొచ్చు, లేదంటే ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఇంకో డెఫినేషన్ చూసినట్లయితే, ఇఫ్ ఏ సబ్ క్లాస్ ప్రొవైడ్స్ ది స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది మెథడ్ దట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై వన్ ఆఫ్ ఇట్స్ పేరెంట్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఏమర్థం కాలేదు. సింపుల్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే, సూపర్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని అదే మెథడ్ నేమ్తో సబ్ క్లాస్లో కూడా డిక్లేర్ చేస్తే దాన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. అంటే సూపర్ క్లాస్లో సబ్ క్లాస్లో సేమ్ మెథడ్ నేమ్స్, సేమ్ పారామీటర్స్ అంటే సిగ్నేచర్స్ కూడా సేమ్ ఉండాలి, అలా ఉంటే దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. ఓకే, అదే రాస్తున్నాం డెఫినేషన్. డిక్లేరింగ్ ఏ మెథడ్ ఇన్ సబ్ క్లాస్ విచ్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ పేరెంట్ క్లాస్ అంటే సబ్ క్లాస్లో ఒక మెథడ్ని డిక్లేర్ చేస్తూ ఉన్నాడు, ఆ మెథడ్ పేరెంట్ క్లాస్లో కూడా ఆల్రెడీ ఉంది, అలా ఉంటే దాన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంట. మెథడ్ ఓవర్ రైడింగ్ వల్ల యూసేజ్ ఏంటి ఒకసారి చూద్దాం. మెథడ్ ఓవర్ రైడింగ్ ఈజ్ యూజ్ టు ప్రొవైడ్ ది స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ మెథడ్ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రొవైడెడ్ బై ఇట్స్ సూపర్ క్లాస్ అంటే సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ని సేమ్ నేమ్తో సబ్ క్లాస్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సెకండ్ వన్, మెథడ్ ఓవర్ రైడింగ్ ఈజ్ యూజ్ ఫర్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. రన్ టైమ్ పాలిమార్ఫిజంని ఇంప్లిమెంట్ చేయాలంటే త్రో మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, సో రన్ టైమ్ పాలిమార్ఫిజంని ఇంప్లిమెంట్ చేయాలంటే త్రో మెథడ్ ఓవర్ రైడింగ్. మరి మెథడ్ ఓవర్ రైడింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏమేమి రూల్స్ ఫాలో కావాలి? ఈ టూ రూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి రూల్స్ని కూడా చూసినట్లయితే, ది మెథడ్ మస్ట్ హ్యావ్ ది సేమ్ నేమ్ యాజ్ ఇన్ ది సూపర్ క్లాస్. అంటే ఏదైతే మెథడ్ని సబ్ క్లాస్లో డిక్లేర్ చేస్తూ ఉన్నామో ఆ మెథడ్ నేము సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ నేమ్తో ఈక్వల్గా ఉండాలి, అంటే సేమ్ ఉండాలి. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసి, ది మెథడ్ మస్ట్ హ్యావ్ ది సేమ్ పారామీటర్ యాజ్ ఇన్ ది సూపర్ క్లాస్. మెథడ్లో ఉన్న పారామీటర్స్ కూడా సేమ్ ఉండాలి. అంటే ఒక మెథడ్ని మనం సబ్ క్లాస్లో డిక్లేర్ చేసేటప్పుడు సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ నేమ్తోనే డిక్లేర్ చేయాలి, సూపర్ క్లాస్లో పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ పెట్టాలి, రిటర్న్ టైప్ ఏముంటే అది పెట్టాలి. అంటే కంప్లీట్గా మెథడ్ నేము అలాగే సిగ్నేచర్స్ రెండు సేమ్ ఉంటేనే ఓవర్ రైడింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇవి మెయిన్గా రూల్స్. అంటే ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీగా మనము ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. ఓకే, అదే మెథడ్ ఓవర్ రైడింగ్ అయితే మనకు అవసరం లేదు, ఒక క్లాస్ ఉంటే సరిపోతుంది. మోర్ దెన్ వన్ మెథడ్స్ని విత్ సేమ్ నేమ్తో డిక్లేర్ చేస్తాము, బట్ సిగ్నేచర్స్ అక్కడ డిఫరెంట్గా పెట్టేసి మనకు సరిపోతుంది. బట్ మెథడ్ ఓవర్ రైడింగ్ జరిగేటప్పుడు మాత్రం ఒక సూపర్ క్లాస్, ఒక సబ్ క్లాస్ కంపల్సరీగా ఉండాలి. అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కంపల్సరీగా యూజ్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసినట్లయితే, ఫస్ట్ అయితే ఇక్కడ ఒక క్లాస్ అయితే డిక్లేర్ చేశాను, సూపర్ క్లాస్. ఇందులో వైడ్ రోబో అనేది ఒక మెథడ్, ఇందులో ఒక చిన్న మెసేజ్ అయితే పెట్టాను హలో రోబో అని చెప్పేసి. తర్వాత మెథడ్ క్లోజ్, క్లాస్ క్లోజ్, ఇది నా సూపర్ క్లాస్. ఓకే, దాని కింద ఒక సబ్ క్లాస్ని కూడా డిక్లేర్ చేశాను. సో సబ్ క్లాస్ ఎక్స్టెండ్స్ సూపర్ క్లాస్, ఇందులో కూడా సేమ్ మెథడ్ నేమ్తో ఒక మెథడ్ అయితే డిక్లేర్ చేశాను. ఇందులో వచ్చేసి బాయ్ రోబో అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ మెయిన్ మెథడ్, మెయిన్ మెథడ్లో సబ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్తో మెథడ్ని కాల్ చేసాం. ఎప్పుడైతే ఈ మెథడ్ని కాల్ చేస్తామో సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ పైన ఓవర్ రైడ్ అవుతుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏమొస్తుంది అంటే సబ్ క్లాస్లో ఏదైతే మనం రాసామో స్టేట్మెంట్ అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, సూపర్ క్లాస్లో ఉన్నది అది ఎగ్జిక్యూషన్ జరగదు, ఎందుకంటే దానిపైన ఓవర్ రైడ్ అవుతుంది. ఒకసారి మనం ప్రోగ్రామెటికల్గా కూడా చూద్దాం. ఇదే ప్రోగ్రామ్ని నేను ఎగ్జిక్యూషన్ చేసి కూడా చూపిస్తాను. ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. నోట్ ప్యాడ్లో అయితే చేద్దాం. ఇక్కడ ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ అయితే మనం ఇంక్లూడ్ చేద్దాం. ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్. ఓకే, సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఇప్పుడు ఏ నేమ్తో సేవ్ చేయాలి అంటే సబ్ క్లాస్ నేమ్తోనే సేవ్ చేయాలి. ఇక్కడ నేను సబ్ క్లాస్ అనే పెట్టాను మీకు ఈజీగా ఉండడానికి. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్, సి డ్రైవ్లో డెమో ఫోల్డర్లో నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను, ఎస్యూబి క్లాస్ డాట్ జావా. ఓకే, నెక్స్ట్ దాన్ని కూడా చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే మన ప్రోగ్రామ్ ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్కి అయితే వెళ్ళాలి. సిడి డెమో, డెమో ఫోల్డర్లో ఉంది. ఇక్కడ మనం ఎగ్జిక్యూషన్ చేద్దాం, జావా సి సబ్ క్లాస్ డాట్ జావా. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్ జావా సబ్ క్లాస్.
చూడండి బాయ్ రోబో అని వచ్చింది. అంటే సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ సూపర్ క్లాస్ పైన ఓవర్రైడ్ అయింది. సో ఈ కాన్సెప్ట్ని మెథడ్ ఓవర్రైడింగ్ అంట. ఓకే, ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే డిగ్రేషన్లు కానీ బిటేషన్లు కానీ మెథడ్ ఓవర్రైడింగ్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉండవు. ఆ డెఫినేషన్ ఒక చిన్న ప్రోగ్రామ్ రాసినట్లయితే ఎగ్జామినేషన్లో ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.